చౌకబారు ఏదన్నా థర్డ్ రేట్ కూడా కదా, అంతకంటే హీనమైన స్థాయి ఎవడన్నా ఉన్నాడంటే అతనే లోకేష్ అనుకుంటా. లేకపోతే దేనికి ట్వీట్ చేస్తున్నాడో తెలియదు, అసలు అతనికి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా? బ్రెజిల్ ఎక్కడో దాంట్లో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేశాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్ లో కలిసింటారేమో తెలియదు. ఏదో ఉంటే అతను చెప్తాడు. కానీ ఈ రోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్గా చేసిందే అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతుంది, దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్తో ఈయన చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు, ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది, పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడుదారుల్లో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం. సార్ అంటే వైసీపీ ఓడిపోతున్నాం అని అర్థమైంది, అందుకనే ఆఖరి నిమిషంలో ఈ చీకటి మాఫియాలు రెచ్చిపోతున్నాయి లోకేష్ అంటున్నారు. ఏం చెప్పాలి, మేమేమో పాజిటివ్ ఎజెండాతో పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొద్దుబోని మాటలు కానీ లేకుంటే ఉబుసిపోక మాటలు కానీ లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటికొచ్చినట్టు మాట కానీ ఎప్పుడన్నా చేశారా? రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు, మీ మీడియా కూడా చూస్తోందిగా, ఇది చూస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము, ఈవెన్ ఆయన ఏ పత్రిక అయితే పెట్టారో సాక్షి దాంట్లో అడ్డగోలు ఊరక రాయడం ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా? ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు, ఇప్పటికీ అదే చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు వాళ్ళ టీం కింద ఎవడో కార్యకర్తలు కాదు, వీళ్ళే ముందుండి అబద్దాలను వండడము ట్విట్టర్ ప్లాట్ఫామ్ గాను ఇంకో దాంట్లోనూ ఇంటర్నెట్లోనూ రోజు ఊకదంపుడు మరుసటి రోజు అది అబద్దం అని తెలియక చేతులు దులుపుకొని దాన్ని పట్టించుకోకుండా వెళ్ళడం మీకు వందలు వేలు కనపడతాయి. మొత్తం ప్రచారం కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏంటంటే అబద్దాలతో వండడం, దాన్ని 10 సార్లు 100 సార్లు చెప్పడం, అదే నిజమని వాళ్ళు నమ్మడం, అదే నిజమని ప్రజలు నమ్మించాలని చూడడం. గంజాయి అయినా ఇసుక అయినా ఇంకోటైనా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక మాకు చెప్పుకోవడానికేమో చాలా ఉన్నాయి. అందువల్ల పాజిటివ్ ఎజెండాతో మేము పోతున్నాం. మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే సభలు చూసినా, మా నాయకుల ప్రచారం చూసినా మేము చేసినవి చెప్తున్నాం. మీరే గమనించండి, ఆలోచించండి. రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలనా? ఒక థర్డ్ రేటు పల్ప్ బుక్లో వచ్చినట్టు ఫిక్షను దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం, అది రియల్ రాజకీయమా? అది కాదని రిజెక్ట్ చేశారు. ఇప్పుడే 19లో రిజెక్ట్ చేశారు. ఈసారి కూడా వాళ్ళకు ఏమీ లేదు చెప్పడానికి. ఈవెన్ వాళ్ళు అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు. 14-19 మధ్య చేయలేదు కదా, అబద్దాలు ఆడినావు, ఇచ్చిన అబద్దపు హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు. అందుకోసం వాడి జోలు కూడా పోవట్లే. రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం, నిన్న ఏం చేశావని జనం అడుగుతారని. అందుకని రోజు ఏదో ఒకటి, రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్ధతులు వేస్తాను ఏదో ఉపయోగ ఇవ్వడం ఈ మధ్య మొదలైంది అనుకొచ్చేసి దాని మీద ఇమ్మీడియట్ బ్యానర్ స్టోరీస్ రాయడం ఏదో అయిపోయింది కొబ్బరాడు. ఏమీ కావట్లా, రాష్ట్రం నిక్షేపంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఎన్నికలకు మళ్ళీ పోతున్న దశలో పూర్తి పాజిటివ్ ఇది వేవ్ మాకు కనిపిస్తోంది. అందుకే మేము ఎక్కడ పోయినా ఆధారణ అట్లుంది. అది సహించలేక రేపు ఎన్నికల్లో 23 కంటే ఇంకా హీనం పోయి 0-0కు
దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్ కో లేదా సున్నాకో కన్ఫైన్ అయ్యి పరిమితమయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు లోకేష్ కానీ, లేదా ఆయన వెనక వల్ల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, రేపు పోయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏమేమి ఇది ఏమంటారు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ మేము ఆ రోజు చెప్పాం. వీటన్నిటి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయం వచ్చింది, ఇది ప్రజలు ఇచ్చింది కాదని చెప్పడానికి గ్రౌండ్ ఈరోజు నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెండవది వాళ్ళకు చెప్ప